శ్రీరెడ్డి మరోసారి తనదైన శైలిలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టింది. అంతేకాదు, ఈ పోస్టులో హైపరాదిపై బూతులతో విరుచుకుపడింది. గతంలో హైపరాది ఒక ఛానల్లో పాల్గొంటూ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసే వాళ్లపై కాస్త అతిగానే స్పందించాడు. ఈ జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా అంటే తాట తీస్తామని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తీరుని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాడు. దీనిపై ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత కాటా సుబ్బారావుకి ఆగ్రహం కలిగించాయి. అంతేకాదు, వెంటనే తనదైన శైలిలో ఇంతకీ హైపరాది ఎవరు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో హైపరాది సదరు వ్యక్తిపై కోపం వచ్చిన హైపరాది తీట సుబ్బారావును సంబోధిస్తూ సెటైర్లు వేశాడు. ఇటీవల శ్వేతారెడ్డి కాటా సుబ్బారావును తన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆ సమయంలో తను ఎందుకు అలా రియాక్ట్ కావలసి వచ్చిందో వివరించాడు కాటా సుబ్బారావు. ఈ ఇంటర్వ్యూ వీడియోని శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేస్తూ హైపరాది జబర్దస్త్లో సుబ్బారావుపై వేసిన సెటైర్లను ఉద్దేశించి తనదైన శైలిలో విరుచుకుపడింది. ఒరే ఆదిగా అంటూ మొదలెట్టి బూతులతో అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతేకాదు, జబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పిఎం ప్రసంగం అనుకుంటున్నావా? జబర్దస్త్ అదేనండి, జబర్దస్త్ లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అని తీవ్రస్థాయిలో స్పందించింది. అంతేకాదు, జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ తన ట్వీట్లో హైపరాదిని ఉతికి హారేసింది. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై హైపరాది ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.